హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్తో మేటి చెమన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఫోల్డింగ్ చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకోవాలి. 1 20 జీడిపప్పులు ఉంటాయి. జీడిపప్పులు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ జీడిపప్పు కొద్దిగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఒకసారి వీటన్నింటినీ మిక్స్ చేసుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్తో పాటు 1 స్పూన్ బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బటర్ కరిగి ఆయిల్ ఇవి రెండు బాగా కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 కప్పు కసూరి మేతి వేసుకోవాలి. ఫ్రెష్గా మెంతికూర దొరికితే అది వాడుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డ్రై చేసిన మెంతికూరని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకుందాం. కొద్దిగా థిక్గా ఉంది కదా, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఉప్పు సరి చూసుకొని కావాలంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకుందాం. పాలు కానీ క్రీమ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్ ఉంటే క్రీమ్ అయినా వాడుకోవచ్చు, లేదా ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత పన్నీర్ని మనం క్యూబ్స్ లాగా అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చేత్తో మెదుపుకొని వేసుకోవచ్చు. ముక్కలు ముక్కలుగా కన్నా కూడా ఈ విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా మెదుపుకొని వేసుకుంటే కర్రీ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అవుతుంది కదా. కర్రీ రెడీ అయింది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మేతి చమన్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చపాతీల్ని ఎన్ని విధాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చో చూద్దాం. ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా, ఇక్కడ నేను వాము వేసుకుంటున్నాను. వాము అరుగుదలకి చాలా మంచిది కదా. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం నూనె వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి రెడీ చేసుకుందాం. చూడండి, పిండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ పిండి పైన అప్లై చేసి 1 అరగంట పక్కన పెట్టేసుకుందాం.
అరగంట తర్వాత మనం పిండిని తీసుకొని ఏ సైజు కావాలో ఆ సైజులో మనం బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం చపాతి ఒత్తే పేట తీసుకొని దాని మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని కొంచెం ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఒత్తుకొని దాని మధ్యలో ఈ విధంగా నూనె రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా నూనె అప్లై చేసుకొని చూడండి, ఫోల్డింగ్స్ మనం ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాము. ఆ రెండు చివర్లన్నీ అలాగే ఈ రెండు చివర్లన్నీ కలిపి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో చేసుకొని చపాతీని రెడీ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇంకొక షేప్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదే విధంగా పిండిని మనం పొడిపిండి వేసుకొని కొంచెం వెడల్పుగా ఈ విధంగా చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకొని అటువైపు ఇటువైపు రెండు చివరలని మధ్యలో పెట్టుకొని అలాగే ఈ విధంగా బాక్స్ లాగా మడుచుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి ఒక బాక్స్ షేప్లో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం పొరలు పొరలుగా పరోటా ఉంటుంది కదా, ఆ షేప్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు మనం పిండిని రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటా వెళ్ళాలి. ఈ విధంగా కింద వైపుకి ఇలా మడుచుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు మడుచుకొని దీని మొత్తాన్ని మనం రౌండ్ చుట్టుకుందాం. ఈ విధంగా రౌండ్ చుట్టుకొని చపాతీ కర్రతోటి మళ్ళీ ప్రెస్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ చేసుకోవటం వల్ల మనకి చపాతి తినేటప్పుడు పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వీటిని పెనం పెట్టుకొని కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుందాం. ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఆల్రెడీ 2 సార్లు ఆయిల్ వేసాం కదా, అందుకని ఇక్కడ నేను ఆయిల్ వేయటం లేదు. ఈ విధంగా మనం చపాతీలన్నింటినీ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మనకి ఎన్ని రకాలుగా చేసుకున్నామో. ఏదైనా సరే మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకి లోపల కూడా బాగా ఉడికిపోయి చాలా బాగుంటుంది. అలాగే మనం పన్నీర్ మేతి చమన్ చేసుకున్నాం కదా, చపాతీల్లోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా రెసిపీస్ ఎలా రెడీ చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.